పేదవారి సొంత ఇంటి కలను నిజం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా జగనన్న శాశ్వత స్థల హక్కు పథకంలో స్థల రిజిస్టర్ దస్తావేజుల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొవ్వూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్మన్ భావన రత్నకుమారి, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఏ ముఖ్యమంత్రి గారు చేయలేనటువంటి సాహసోపేతమైనటువంటి కార్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇంతమందికి ఇళ్ళు పట్టాలు అంటే ఇంచుమించు మన కొవ్వూరు టౌన్ లో 3500 ఇళ్ళు ఇచ్చారు అంటే కొత్తగా 3500 ఇళ్ల స్థలాలు ఇచ్చారని అంటే ఏ గవర్నమెంట్ లో కూడా ఎక్కడ కూడా చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క అక్క చెల్లి కూడా నాకు ఇల్లు లేదు అని చదివించలేని పరిస్థితి. అప్పుడు ఏం చేయాలని ఆలోచన చేస్తే మనకి ఒక ధైర్యం ఏంటంటే జగనే మా నమ్మకం, జగనన్నే మా ధైర్యం అనేటువంటి ఒక నినాదంతో చక్కగా మంచి పరిపాలన అందించినటువంటి మన జగనన్నకు మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ఒక 7 వారాల్లో మనకి ఎలక్షన్ రాబోతూ ఉంది. ఆ ఎలక్షన్ లో మీ అందరూ కూడా జగనన్నను ఆశీర్వదించాలి. అలానే నియోజకవర్గంలో మనకు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి తలారి వెంకట్రావు సార్ని కూడా మీరు గుర్తుపెట్టుకుని 2 ఓట్లు కూడా ప్రాణ గుర్తు మీద వేయాలి. అలా వేసి మన పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి. అలానే మరలా మేనిఫెస్ట్ ఏమిస్తారో జగనన్న గారు తెలియదు కానీ మనందరం కార్పొరేట్ హాస్పిటల్లో 25 లక్షల రూపాయలతో మనం ఆరోగ్యశ్రీ ద్వారా మనం లబ్ధి పొందొచ్చు. అలాగా మనం ఆరోగ్యపరంగా కూడా అన్ని కూడా అన్ని విధాలుగా మనం ఆదుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని మరలా 2వసారి అవకాశం ఇస్తే మనం ఇంకా సుభిక్షమైన పరిపాలన చూడొచ్చు. మన పిల్లలు ఇంకా మంచి మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉండడానికి, ఉన్నతమైన చదువులు చదవడానికి, మన పరిస్థితిని ఇంకా మెరుగుపడడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తారు. అలాగే మీ అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మన ఎమ్మెల్యే గారిని కూడా ఆశీర్వదించి మీ అందరూ ఓటు గుర్తు ఫ్యాన్ మీద వేసి మమ్మల్ని అందరూ ఆశీర్వదించి మరి ఒకసారి మీ అందరూ కూడా ఇంకా మంచి మంచి పథకాలతో లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 32 లక్షల పట్టాలని పంపిణీ చేసి 22 లక్షల ఇల్లుని కట్టడం, అదేవిధంగా టోటల్గా 10 లక్షల ఇల్లు కూడా కంప్లీట్ అయ్యి వాళ్ళకి కరెంట్ సర్వీసులు కూడా ఇచ్చి ఓపెన్ చేసి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఉన్నాడని చాలా గర్వంగా మీ అందరికి తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నారంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, మున్సిపల్ చైర్మన్ గారు, మన కమిషనర్ గారు కూడా చెప్పారు. గతంలో 30 సంవత్సరాల సర్వీసులో ఎవరికన్నా ఒక పట్టా కావాలన్నా ఏది కావాలన్నా చాలా కష్టం. మా నాయకులు కూడా చెప్పారు ఏమనంటే వాళ్ళ గతంలో ఓ ఇల్లు కావాలంటే ఇచ్చే అరకొర ఇల్లు కొన్ని కొన్ని ఇల్లు ఇచ్చినప్పటికీ వాటి కూడా జన్మభూమి కమిటీ చెప్పాలి, లేదా నాయకులు చెప్పాలి అని పరిస్థితి ఉండేది. ఇవాళ అదేం సంబంధం లేకుండా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా దేశంలో ఎవరు చేయని వ్యవస్థ, ఒక వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఆ వ్యవస్థ ద్వారా ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళకే ఓకే చేసి ఆ పట్టాలు ఇచ్చే భాగ్యంగా అవసరంలా మన సచివాలయంలోనే, మన నియోజకవర్గంలోనే, మన పంచాయతీలోనే ఒక సచివాలయం ఉంటుంది. ఆ సచివాలయంలోనే ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇది ఒక గొప్ప మన గిన్నీస్ బుక్ రికార్డు. ఇది ఎందుకంటే జగన్మోహన్ గారు ఏది చేసా గిన్నీస్ బుక్ రికార్డే. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షలు కట్టారు. అమరావతి గొప్ప, చాలా గొప్ప చెప్పుకున్నాం. ఆ రోజుల్లో ఆయన ఇల్లు అంటే కట్టాడు, కానీ ఇవాళ జగన్మోహన్ గారు 32 లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తున్నాడు. పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా కడుతుంటే ఎంత గ్రేటో చూడండి. ఆ రోజుల్లో ఎకరం భూమి ఎంత ఉండదు, 30 వేలు 40 వేలు ఉండేది. అదే భూమి వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ 30 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత రేట్ అయిందో, ఏ విధంగా ఖర్చు అయిందో చూడండి. అంటే దేశంలో ఇప్పటి వరకు జగన్మోహన్ గారు మాట ఇచ్చే పథకం, ప్రతి సంక్షేమ పథకం పేదలకు అందాల విధానం కొరకే ఒక వ్యవస్థ ద్వారా ఎందుకంటే కార్పొరేషన్ ఆదుకోవడం, ఈబీసీని ఆదుకోవడం, ఎస్సీ బీసీ మైనార్టీలకి 18 చేయూత ఇవ్వడం, ఇవన్నీ 20వ తారీఖు అనుకోండి ఎల్లు మన 18 పెడుతుంది, చాలా మంది అందులో వచ్చేస్తే మళ్ళీ వచ్చేస్తే ఇవన్నీ ఎందుకంటే 1-2 కాదు. అంటే ఆన్ రికార్డులో ఎలక్షన్లో ఎవరో అవి ఇస్తారు ఈ ఇస్తారని చెప్తారు, అంతేనా? స్టీల్ బాక్స్ ఇచ్చారండి, ప్లేట్ ఇచ్చారు అంటారు ఎలక్షన్లో. అంటే ఇంట్లో 10 లక్షలు వచ్చింది నాకు ఒక ఇంటికి, అదే 10 లక్షల వరకు వచ్చింది ఇవాళ. అంటే ఇలాంటి ముఖ్యమంత్రి
మనం చేసింది అది ప్లేటో కంసో ఎంత ఇచ్చిందంటే 1500 ఉంటుంది. అలాంటి కాకుండా నేరుగా మన కుటుంబానికి చక్కగా లబ్ధి పొందే విధానంగా జగన్మోహన్ గారు ఇవ్వడం జరిగింది. కనుక మీరు అలాంటి ముఖ్యమంత్రిని మీరు అందరూ ఆశీర్వదించాలని. దాని తోడుగా రిజిస్ట్రేషన్ అయితే మీరు లైన్లో నుంచి ఎక్కడో ముందు ఊరో చెప్పుకో రిజిస్ట్రేషన్ ఆఫీస్కో అవసరం లేకుండా మన ఖర్చులు కూడా ఆయనే పెట్టి పేపర్ కూడా అనవసరం లేక మీరు రిజిస్ట్రేషన్ చేసి బుక్ చేస్తున్నారు. దాన్ని పట్టుకుంటే ఇంకా ఎమ్మెల్యే గారు చంపారు అర్జెంట్ అవసరం వచ్చింది అనుకో అమ్ముకోవచ్చు. మీరు బ్యాంకులో పట్టుకెళ్తే 3 లక్షల వరకు దాని మీద తక్కువ వడ్డీకి ఇవ్వబడుతుంది.